వరంగల్లో ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసా? వరంగల్ వార్తల గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? వరంగల్ గురించి సమగ్రంగా సమస్తంగా అన్ని వార్తలు మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ టీవీ. వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరంగల్ మహానగరపాలక సంస్థ కార్పొరేటర్ల పరిచయంలో భాగంగా ఈరోజు మనం 34వ డివిజన్లో ఉన్నాం. ఈ డివిజన్కి శ్రీ జోరిక రమేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. 34వ డివిజన్ అంటే ఇది వరంగల్ మహానగరపాలక సంస్థకు ఎంట్రీ గేట్ అన్నమాట, అంటే ప్రవేశ ద్వారం అని చెప్పిన అతిశయక్తి కాదు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మిక్స్డ్ కల్చర్ మనకు కనిపిస్తుంది. స్లమ్స్ ఉంటాయి, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు, మధ్యతరగతి ఉంటారు, ఎగువ మధ్యతరగతి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో రమేష్ గారు 4.5 సంవత్సరాలు ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహించారు కార్పొరేటర్గా. రమేష్ గారు, మీ ప్రస్థానం సంక్షిప్తంగా చెప్పండి, అంటే మీ ఉద్యమ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యం, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా కార్పొరేటర్గా మీకు అధిష్టానం సీట్ ఇచ్చింది? ముందుగా మీ వరంగల్ టీవీ వారికి మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మా డివిజన్ ప్రజల ఆశీస్సులతో ఈరోజు 34వ డివిజన్ కార్పొరేటర్గా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ముందుగా నా నేపథ్యం అయితే, నేను సోషల్ పర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తిని. 5th to intermediate తర్వాత వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ డిగ్రీ పీజీలు చేసి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హన్మకొండకు వచ్చేసి డిగ్రీలో జాయిన్ అయినటువంటి సందర్భంలోనే విద్యార్థి సంఘాల ప్రభావం అనేది చిన్నప్పటి నుంచి నా మీద ఉండేది. డిగ్రీలకు వచ్చేసరికి అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ అని చెప్పేసి ABSF అనేటువంటి ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం, అప్పుడు సోదరులు మా బండి భిక్షపతి గారు దాని ఫౌండరు. ఆ క్రమంలోనే ఈ సంక్షేమ హాస్టల్, ఈరోజు మనం జిల్లాలో నడుస్తున్నటువంటి స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్, అంటే నా విద్యార్థి ఉద్యమ చరిత్రలో 2004-05 ప్రాంతంలో అప్పుడు జిల్లా మంత్రులు పొన్నాల కావచ్చు, విజయరామరావు కావచ్చు, ఇండియన్ యాక్ట్ సోషల్ పర్ మినిస్టర్ ఉన్నప్పుడు, దమయంతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు హంగర్ స్ట్రైక్ చేసి ఈరోజు జిల్లాలో, అంటే ఈరోజు సంతోషంగా ఫీల్ అవ్వడం, ఎందుకంటే ఈరోజు మీరు అడిగిరు కాబట్టి చెప్తా ఉన్నాం, అంటే కాన్స్టెంట్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు డివిజన్కి ఒకటి SMH హాస్టల్స్ ఈరోజు నడుస్తూ ఉన్నాయంటే ఆ రోజు మేము చేసినటువంటి పోరాట ఫలితం. ఆ రకంగా వివిధ విద్యార్థి సంఘాలు అన్నిటిని కూడా ధీటుగా స్వతంత్ర విద్యార్థి సంఘం ఉన్నటువంటి అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్లో కొనసాగుతున్నటువంటి సందర్భంలో, ఇక 2009లో ఫ్రీ జోన్ అంశం 16 GOల తెలంగాణ ఉద్యమం ఇక బలపడుతున్నటువంటి సందర్భంలో, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల JS ఏర్పడంలో వ్యవస్థాపక కో కన్వీనర్గా కూడా దాదాపు 14 విద్యార్థి సంఘాలలో కూడా నేను కూడా క్రియాశీలకంగా ఉన్నాను. ఆ తర్వాత 2009 కేసీఆర్ గారి దీక్ష నుంచి పూర్తి స్థాయిలో ఫుల్ టైం, అంటే పొద్దున్న లేస్తే తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి తెలంగాణ సిద్ధించలేదాకా తిరిగినాం. ఇక చెప్పుకుంటూ పోతే కొన్ని మచ్చుకు ఏదైతే 2009-10వ సంవత్సరంలో ఏదైతే విద్యార్థి సంఘం నుంచి, అంటే అంతకుముందు ఆర్గనైజేషన్ వచ్చేసరికి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ABSF అయినా పార్టీ పరంగా వచ్చేసరికి TRS ఉండే, కానీ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పేసి అప్పుడు ప్రస్తుత చీఫ్ విప్ దాసేమ వినయభాస్కర్ గారి నాయకత్వంలో అప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ గారు శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండే మన టీఆర్ఎస్ పార్టీకి, వారి సమక్షంలో ఆర్ట్స్ కాలేజీలో ఒక బ్రహ్మాండంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసి దాంట్లో చేరడం జరిగింది. అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను MA పొలిటికల్ సైన్స్ కావచ్చు, MSc సైకాలజీ కావచ్చు, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW కావచ్చు, డిగ్రీలో ఏదైతే BA జర్నలిజం, అంటే ఉన్నత చదువులు చదువుకున్నా కూడా రాజకీయాలకు, ఎందుకంటే నాకు అంబేద్కర్ గారి స్ఫూర్తి. ముందుగా ఎందుకు చెప్తానంటే అంబేద్కర్ గారు ఒకరు చెప్తారు, నీవు నీ కొరకు పనిచేస్తే నీలోనే మిగిలిపోతావు, ప్రజల కొరకు పనిచేస్తే చైతన్యం ఏదైతే చరిత్రలో నిలిచిపోతావు అని చెప్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అంబేద్కర్ భావజాలంలో హాస్టల్ నుంచి, ఎందుకంటే మా మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా అంబేద్కర్ ప్రభావం అనేది చిన్నప్పటి నుంచే నా మీద పడింది కాబట్టి నేను ఆ భావజాలం వైపు నుంచే ఈరోజు తెలంగాణ ఉద్యమం Article 3 ఏం చెప్తా ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, అంటే చిన్న రాష్ట్రాల గురించి ఏం చెప్పారు అని చెప్పేసి కూడా ఆ కాన్సెప్ట్లో పెరిగినటువంటి వ్యక్తిని కనుక, విద్యార్థి ఉద్యమం నుంచి టీఆర్ఎస్లోకి రావడం, టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక్కడ ఉన్నటువంటి మా 3 MLAలు నా డివిజను, ఇటువైపు వస్తున్నా వరంగల్ పశ్చిమ వినయభాస్కర్ అన్న గారికి వస్తుంది బాపూజీ నగర్ డీజిల్ కార్ని ఏరియా, ఇటు వెళ్తే మడికొండ అంతా కూడా వర్ధనపేట నియోజకవర్గం 6 రమేష్ అన్న గారికి వస్తుంది, అటు పోతే స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్స్కి వచ్చేటువంటి రాంపూర్ స్టేషన్ పెండెల్ట్, అంటే నాకు తెలిసి 58 డివిజన్లలో ఒకటి 2 డివిజన్లు ఏమో ఉన్నాయి 3 MLAల పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం ఇది. ప్రస్తుతానికైతే నేను
చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అనేటువంటి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి కూడా అంటా ఉంటుంది. చాలా సంతోషం రమేష్ గారు. 2016 మార్చి 15వ తారీఖున కౌన్సిల్ కొలువు తీరింది. సో అప్పుడు మీరు ప్రజలకి ఎలాంటి వాగ్దానాలు చేస్తుంటారు? తర్వాత మీకు దక్కిన గొప్ప గౌరవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత జరిగిన ఎన్నికలు అవి కౌన్సిల్కి, దాంట్లో మీరు ప్రాతినిధ్యం వహించటం, ఏమేమి వాగ్దానాలు చేస్తుంటారు, వాటిని ఏ ఏ మేరకు పరిపూర్ణం చేశారు? తప్పకుండా మీరు అన్నట్టు 2016 మార్చి 15న ఏదైతే గ్రేటర్ వరంగల్ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఈ వరంగల్ మహానగరపాలక సంస్థలో కార్పొరేటర్గా ఉండడం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి కూడా ఇంతకుముందు మర్చిపోయాను, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నేను విద్యార్థి నాయకునిగా అంటే నేను చదువుకునేటువంటి వయసు ఉండి యూత్ నాయకునిగా ఉండి తెలంగాణ కోసం కొట్లాననేటువంటి సంతోషం అన్నిటికంటే ముందు రాజకీయాల కంటే అదొకటి ఉంది. మీరు అన్నట్టు మేము ఏదైతే మా పాలక మండలి కొలువు తీరినప్పుడు ఇదంతా స్లమ్ము, మిడిల్ క్లాసు, ఎబో క్లాసు, తర్వాత 2 ఊర్లు మిర్జుడి విలేసు, రాంపూర్, మడికొండ, ఇటు పట్టణ ప్రాంతం అంతా కూడా మిళితమై ఉన్నటువంటి సందర్భంలో నేను అడుగుపెట్టినటువంటి సందర్భంలో విలీన గ్రామాలలో అయితే అప్పటికి ఒక 5 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వం ఎన్నికలు లేక అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ ఆగిపోయింది. కొంత సిటీ బిట్ ఎప్పుడైతే మున్సిపాలిటీలో ఉందో అక్కడ అక్కడక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ గల్లీకి పోయినా కూడా నేను గెలిచినటువంటి కొత్తలో సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి, నడదం అన్నటువంటి కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి, వర్షం వస్తే కూడా రోడ్డు మీద నిల్చొని ఉండి డ్రైను ఇటు వర్షం నీరు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ప్రతి ఏ గల్లీకి పోయినా కూడా ఉండే, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు లేనటువంటి పరిస్థితి, విద్యుత్ స్తంభాలు ఉన్నా కూడా వీధి దీపాలు లేనటువంటి పరిస్థితి చూసినాం. ఇంకా అనేకమైనటువంటి అంశాలు కనీసం అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, చాలా వరకు అప్పుడు ఏం లేదు. నేను ఈరోజు అనుకుంటా ఉన్నాను మేము ఏదైతే పాలక మండలి కొలువు తీరిన తర్వాత నేను ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో అందులో పూర్తి స్థాయిగా 100కు 100% ఫుల్ఫిల్ కాకపోయినా కూడా నేను ఒక 70% వరకు రీచ్ అయినా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. 70% వరకు పరిపూర్ణం చేయగలిగారు. రమేష్ గారు, మీ ప్రాంతంలో ఎన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, ఎన్ని ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, అప్రోచ్డ్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత కచ్చా నాలాలు లేదా పక్కా నాలాలు, అండర్ గ్రౌండ్ నాలాలు, తర్వాత వీధి లైట్లు, వీటి వివరాలు తెలియచేయండి. తప్పకుండా నా డివిజన్లో ఏదైతే బాపునార్ జంక్షన్ నుంచి అప్ టు ఢిల్లీ పబ్లిక్స్ ఇంతమంది ఏదైతే మీరు చెప్పారు నగరానికి ముఖద్వారం గేట్వే ఆఫ్ వరంగల్ లాగా ఒక 10 కిలోమీటర్ల మేరకు ఎన్హెచ్ ఉంటుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని స్టేట్ రోడ్లకు కన్వర్షన్ చేశారు. ఆ తర్వాత రాంపూర్ ఏదైతే మెయిన్ రోడ్ నుంచి విలేజ్ లోపలికి వెళ్ళే వరకు కూడా R&B ఒకటి పెద్ద రోడ్ ఉంది, అంటే తర్వాత మున్సిపాలిటీలో కలిశారు. సీసీ రోడ్లు వచ్చేసి మొత్తం అంటే డివిజన్ వ్యాప్తంగా ఒక 70 నుంచి 85 వరకు సీసీ లైన్స్ ఉంటాయి. అంటే మేము గతంలో వచ్చినప్పుడు అన్ని డ్యామేజ్ అయినాయి, రిపేర్ చేసాం, కొన్ని వేయవలసినటువంటివి ఉన్నాయి. కచ్చా రోడ్స్ అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, నేను ఎలక్షన్లకు ప్రచారంలోకి వచ్చినప్పుడు కొంత కాలనీస్ ఉండేవి. ఇప్పుడు నగరం విస్తరిస్తున్నటువంటి సందర్భంలో రియల్ ఎస్టేటు, ఈ బిల్డర్స్, తర్వాత గతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అంతా కూడా ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాత విలేజ్లంతా వదిలిపెట్టి రోజుకొక కొత్త కాలనీలాగా వెలుస్తూ ఉన్నాయి. అటు వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఏదైతే కచ్చా రోడ్లు అనేటివి కొంచెం ఎందుకంటే ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉంది కాబట్టి కచ్చా రోడ్లు కూడా చాలా నాకు తెలిసి అవి ఒక 40-50 వరకు కూడా అటు మేము వేయాల్సిన కచ్చా రోడ్లు కూడా ఉండి ఉంటాయి అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను. నాకు తెలిసి ఇంకొకటి ఎందుకంటే మన పట్టణ ప్రగతి ఫేజ్ 1 మన ఫేజ్ 2లో కూడా మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే దాదాపు ఒక డ్రైనేజ్ ఒక 100 కిలోమీటర్ల మేరకు అంటే ఇంటర్నల్కి సంబంధించిన డ్రైనేజ్ మేము క్యాలిక్యులేషన్ మా ఏఈ గారితోనే ఏదైతే ఎస్టిమేషన్స్ వేస్తే దాదాపు ఒక 100 కిలోమీటర్ల పైగా డ్రైన్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా కొన్ని శిథిలావస్థకు చేరిన వాటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల వ్యవస్థలు తర్వాత ఈ స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయండి? స్ట్రీట్ లైట్స్ వాస్తవానికి మడికొండ, రాంపూరు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ట్యూబ్ లైట్స్ అనేటివి ఉండేవి. కానీ మనం కార్పొరేషన్లో వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి స్తంభాలు, విద్యుత్ స్తంభాలకు అదనంగా ఐపీడిఎస్ స్కీమ్ ద్వారా కావచ్చు, మా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, దాదాపు ఒక 495 వరకు కొత్త నూతన విద్యుత్ స్తంభాలు వేసాం. నాకు తెలిసి ఇక్కడ 3000 అసెస్మెంట్స్ ఉంటాయి, అంటే ఇది హౌస్ పే ట్యాక్స్ పేస్ట్. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 800 ఎబో పోల్స్కు ఈరోజు ఇప్పటివరకు మేము ఎల్ఈడి లైట్స్ని కూడా పెట్టడం జరిగింది. కొత్తగా వేసినటువంటి స్తంభాలకు ఇంకా దాదాపు 100 నుంచి 150 వరకు లైట్లు అవసరం ఉంటాయి.
రమేష్ గారు, ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే వరంగల్ మహానగర పాలక సంస్థలో మీ ప్రాంతంలో 2 గ్రామాలు విలీనమైనాయి. సో విలీన గ్రామాలకు ఇంతకుముందు పంచాయతీ వ్యవస్థ ఉంటుంది, సర్పంచ్ ఉంటారు, తర్వాత వార్డు మెంబర్స్ అయ్యందరూ ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా గ్రామ పంచాయతీలు పర్మిషన్స్ తీసుకుంటారు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కట్టుకుంటారు. ఒక్కసారి వాళ్ళు మనతో విలీనమైన తర్వాత వరంగల్ మహానగర పాలక సంస్థ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవి వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం సిటీలో ఉండే ఫెసిలిటీస్ వాళ్ళకి ఇమీడియట్గా అందకపోవచ్చు. ఇలాంటి సమస్యలు మీరు ఎలా ఎదుర్కొన్నారు? నిత్యం ఇవి ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు రోజువారీగా సర్పంచులను చూసిన వాళ్ళు, వార్డు మెంబర్లను చూసి, ఎంపీటీసీలను చూసిన వాళ్ళు, కార్పొరేషన్లో కలిసి ఇప్పుడు కార్పొరేటర్ అంటే ఇప్పుడు మాది ఫస్ట్ దఫా ఏదైతే పాలక వర్గం కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా పట్టణ ప్రాంతంలో కలిసినా కూడా గ్రామీణ నేపథ్యంతో వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు ఏదేమైనా కూడా మేము చైతన్యం చేస్తా ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా కానీ, మా ఆఫీసుల ద్వారా కానీ, లేదా మా కార్యకర్తల ద్వారా కానీ, ఎవరికి అవకాశం ఉన్నా కూడా ఏదైతే ఆన్లైన్ ద్వారా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారానే అనుమతులు కావచ్చు, ఇతరత్ర అంశాలు అన్నింటిని కూడా ప్రతి సర్టిఫికేట్ కూడా జారీ నుంచి ప్రభుత్వ పథకం వరకు కూడా ఆన్లైన్లోనే కాబట్టి ఈరోజు కొత్తగా నూతనంగా కట్టుకునేటువంటి జనానికి కూడా అర్థం చేస్తా ఉన్నాం ఏ రకంగా అప్లై చేసుకోవాలో. ఇప్పుడు కొత్త మున్సిపల్ యాక్ట్ వచ్చింది, దాని గురించి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే మీరు ఉన్నట్టు ఇంకా పూర్తి స్థాయిలో విలీన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచో పట్టణ ప్రాంతం ఉన్నటువంటి నగరానికి లెక్క సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఈ విలీన గ్రామాలకు అత్యధిక నిధులు కేటాయించాలంటే అవసరం ఉంది. దానిలో భాగంగానే కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు ఏం చేశారంటే ఈ నూతన మున్సిపల్ యాక్ట్లో టోటల్ బడ్జెట్లో 1/3 బడ్జెట్ అంతా కూడా ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన శివారు పల్లెలకు, శివారు గ్రామాలకు పెట్టాలని చెప్పేసి కూడా వారు ఆ రోజు ఆ చట్టంలో పెట్టడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ అయ్యే క్రమంలో ఈ నగరానికి సమాంతరంగా ఈరోజు విలీనమైనటువంటి గ్రామాలు కూడా అభివృద్ధి చెందినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ట్యాక్స్ పే చేయడంలో విషయంలో కావచ్చు, ఏదైతే పట్టణ వాతావరణంలో ఉన్నటువంటి ఫీల్ వాళ్ళకి కలుగుతుంది కనుక అందరికీ కూడా సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. రమేష్ గారు, మున్సిపాలిటీ అనగానే మనకు పారిశుద్ధ్యమే గుర్తొస్తుంది. అవును. సో మీ దగ్గర ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు? తర్వాత చెత్త సేకరణ, స్వచ్ఛ భారత్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మీ ఏరియాలో? యాక్చువల్గా మున్సిపల్ నామ్స్ ప్రకారం 200 ఇండ్లకు 2 శానిటేషన్ సిబ్బంది ఉండాలి. కానీ ఏంటంటే మెడ్జుడి విలేజ్ ఉన్నాయి, కొంత పట్టణ ప్రాంతం కాబట్టి నాకు అనుకున్నంత మేరకు ఇక్కడ స్టాఫ్ లేదు ఇప్పటికే. ఎందుకంటే అన్ని డివిజన్లలో స్టాఫ్ కావాలని చెప్పేసి మా మేయర్ గారు కావచ్చు, సంబంధిత గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా సీడిఎంఏకు మంత్రి గారికి కూడా అప్పీలేట్ చేయడం జరిగింది. వారు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా చేయడం జరిగింది. ఒక 50 వరకు ఇప్పటివరకు పారిశుద్ధ సిబ్బంది నా డివిజన్లో ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతా ఉందంటే కొత్త కొత్త కాలనీలు వెలిసేసరికి మనము పాత నగరాన్ని అంటే పాత గ్రామాలను, పాత నగరాన్ని వదిలి కాలనీలకు పోతే ఎక్కడెక్కడ గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ వారికి ఏముంటుందంటే ఈరోజు ఇల్లు కట్టుకుంటాడు, 6 తర్వాత పాత పడి నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి అట్లా అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చెత్త సేకరణ సంబంధించింది కూడా స్వచ్ఛ భారత్ ఆటోస్ తిరుగుతూ ఉన్నాయి. ఏదైతే సెంట్రల్ స్టేట్ సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార రథం లాగా వెహికల్ పెట్టు మార్నింగే 6 to 7 వరకు ఇల్లు తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరు బుట్టలలో వేసి చేస్తూ ఉన్నారు. కానీ ఇంట్లో కొంత ప్రజలలో అపోహలు, మేము ఎందుకు 60 మంత్లీ పే చేయాలనేటువంటి, మేము మా దగ్గర ఉన్న చెత్త కుండీలు వేస్తామని చెప్పేసి కొంత కమ్యూనికేషన్ వాళ్ళకు కాలనీల గ్యాప్తోనా లేకపోతే చైతన్యం అవగాహన లేకన ఒక 30% వరకు మాత్రం చెత్త సేకరణలో మాత్రం ఏదైతే చేయట్లేదు, 70% వరకు ప్రజలంతా కూడా చెత్త కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఇంకొకటి ఏంటంటే ఈ నగరంలో ఉన్నటువంటి 58 డివిజన్లకు సంబంధించినటువంటి 10 క్రితం ఏర్పాటు చేసినటువంటి డంప్ యార్డ్ కూడా మా డివిజన్లోనే ఉంటుంది. విషయం ఏంటంటే దానికి కూడా నిర్మూలన కోసం కూడా అనేకమైనటువంటి కౌన్సిల్లో ఒక ప్రతిపక్ష కార్పొరేటర్లు మాట్లాడినా మాట్లాడకపోయినా అధికార పార్టీలో ఉంటూ కూడా ఆ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ధ్యేయంగా ఈరోజు మేము ప్రతిదీ కూడా పాయింట్ ఆఫ్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్లో, పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్లో ప్రతి క్వశ్చన్ చేసి కూడా డంప్ యార్డ్ నిర్మూలన కూడా మేము అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. కేటీఆర్ అన్న గారి దృష్టికి కావచ్చు, గత కమిషనర్లు, ఇప్పుడున్న కమిషనరు, మేయర్ గారి దృష్టికి. కానీ డంప్ యార్డ్ విషయంలో వచ్చే వరకు కాశీపేట ప్రాంతానికి ఒక అపవాదం ఉంది. మీ వల్ల మొత్తం నగరం అంతా కూడా ఏంటి కంటామినేటెడ్ వాటర్ తాగుతున్నారని, ఎందుకంటే ఆ చెరువుకి మీద ఉండడం, వర్షం పడితే చెరువులో నీళ్ళు రావడం, అది కిందకు రావడం, అక్కడ నుండి వడ్డేపల్లికి వెళ్ళడం,
అది ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు అంటారు? 100% అవుతుంది అండి. నేను ఎందుకంటే ఈ విషయం ఏదైతే నేను గెలిచిన కొత్తలో మీ వరంగల్ టీవీ వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఇదే అంశాన్ని చెప్పిన, నా డివిజన్లో ఉన్నటువంటి ఈ డంపేడ్ ద్వారా ఈ చుట్టు కింద ఉన్నటువంటి ఏదైతే నాలల ద్వారా ఈ చెరువులన్నీ కూడా మిలితమే కలుషితమే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా గతంలో నేను 4 ఇయర్స్ బ్యాక్ మేమే చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే అప్పుడు ఏదైతే పక్క ప్రణాళిక లేకుండా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే సిటీ కౌట్స్కర్స్ అంటే ఈ ఏరియా అని చెప్పేసి ఎంచుకొని వాస్తవానికి ఏదైనా ఇష్యూ చేయాలంటే ప్రజాప్రయ సేకరణ చేయాలి, గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని పెట్టుకోవాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి ఏదో చేతులు దులుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని పర్యవసానమే ఇక్కడ ఉన్నటువంటి మేము ఎదుర్కొంటాం. ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఇక్కడ ఉన్నటువంటి మేము 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. వర్షాకాలం వచ్చిందంటే నీరు పొల్యూషన్ కావచ్చు, వేసవి శీతాకాల సమయంలో అయితే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు. ఇదని అనేక సార్లు ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే స్థానిక కార్పొరేటర్గా మా శాసనసభ్యుల దృష్టికి, ఎంపీ గారుల దృష్టికి, కౌన్సిల్ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఒక శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ మెథడ్లో ఏదో ఒక చెత్తను తీసేయాలనడంతోనే అదేదో ఒక్కరి 2 ఇళ్ళకి సంబంధించిన చెత్త కాదు, దాదాపు 20-30 ఎకరాల విస్తీర్ణంలో గత 10 సంవత్సరాల కాచి పేరుకుపోయినటువంటి చెత్త అక్కడికి పోయి చూసినట్లయితే ఒక 3-4 అంతస్తుల అంత గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఏదో ఈ రోజు అన్నారు కదా అని చెప్పేసి తెల్లారి పోయి మనం చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక శాస్త్రీయబద్ధంగా రేపు భవిష్యత్ తరాలకు, ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండాలనేటువంటి మెథడ్తోనే ఈరోజు రీక్యాపింగ్ కావచ్చు, ఏదైతే ఇతరత్ర జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బెంగళూరు మున్సిపాలిటీ చెత్తను ఏ రకంగా శుద్ధి చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే అని చెప్పేసి కూడా స్టడీ చేసి ఆ రకంగా చేయాలనే ఆలోచనతోనే దాదాపు 20 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వాళ్ళు బిడ్డింగ్ చేస్తే కూడా ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు. ఇంకా అమౌంట్ కూడా పెంచైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి చెత్తను అంతా కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ఖననం చేస్తూ రోజువారీగా వచ్చేటువంటి చెత్త మా డివిజన్కు 250 టన్నుల చెత్త వస్తుంది. ఆ వచ్చేటువంటి చెత్తను అక్కడ నిల్వ లేకుండా మిషనరీ ద్వారా దాన్ని ఏదైతే సైంటిఫిక్ మెథడ్లో రీసైక్లింగ్ చేస్తూ ఒక వర్మీ కంపోస్ట్ తయారు చేయడమా, లేకపోతే విద్యుత్ ఉత్పత్తికి వాడడం అనేటువంటి అంశాలను కూడా మా కార్పొరేషన్ నుంచి కూడా మేము పరిశీలించడం జరిగింది. అతి త్వరలో కూడా ఈ మా కాజీపేట పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఈ గ్రామాలు మడికొండ, రాంపూర్, ఈ కుమ్మరిగూడెం, కడిపికొండ దాదాపు 10 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రజలు ఇబ్బందులు పోయి తీసేయడానికే మేము కృషి చేస్తా ఉన్నాం. అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అవుతాం కూడా మేము ఆశాభావం. చాలా సంతోషం. తర్వాత వరంగల్ మహానగర పాలక సంస్థకి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. చాలా పథకాలు వచ్చాయి మనకి, స్మార్ట్ సిటీ అనండి, హృదయ అనండి, అమృత అనండి, ఇవన్నీ. ఇవి మన దగ్గర ఎంతవరకు అంటే, సరే అమృత అంటే మిషన్ భగీరథలో వాటర్ ఇచ్చుంటారు మీరు, స్మార్ట్ సిటీ కానీ ఇతరత్ర ఏమన్నా మనకు వచ్చాయా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్? ఈరోజు సెంట్రల్ స్టేట్ అమృత్ సంబంధించింది, ఇక్కడ మిషన్ భగీరథ వాళ్ళు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ వాటర్ కొంత, సెంట్రల్ కొంత. నా దగ్గర మడికొండలో దాదాపు 150 లక్షల రూపాయలతో 7 లక్షల లీటర్ల కెపాసిటీ గలటువంటి పెద్ద ఓహెచ్ఎస్ఆర్ ఓవర్ హెడ్ రిజర్వాయర్ ట్యాంక్ ఒకటి, రాంపూర్లో అక్కడికిక్కడికి 2-3 కిలోమీటర్ల గ్యాప్ ఉన్నా కూడా రాబోయే 50 సంవత్సరాల జనాభా దృష్టిలో పెట్టుకుని ఒక నా డివిజన్లో నేను గ్రేట్గా చెప్పుకుంటా, ఇక్కడ ఉన్నట్టు నాకు ఉన్నట్టు 2 విలీన గ్రామాలలో 2 ట్యాంకులను మంజూరు చేయించుకోవడం జరిగింది. రాంపూర్లో 8 లక్షల లీటర్ల సంబంధించినటువంటి పెద్ద ఓహెచ్ఎస్ఆర్, మడికొండలో 7 లక్షల లీటర్ల కెపాసిటీ సామర్థ్యం కలటువంటి ఓహెచ్ఎస్ఆర్. అంతకుముందు ఈ మా బాబుజీనగర్ బాలాజీ నగర్లో మాకంటే ముందు ఉన్నటువంటి పాలక మండలి నిర్మించినటువంటి అదొక 7 లక్షల సంబంధించినటువంటి కెపాసిటీ రిజర్వాయర్ ఉంది. ఖచ్చితంగా అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. అది ఇక మనకు స్మార్ట్ సిటీ సంబంధించిన సరే అది ఒక సెలెక్టెడ్ ఏరియా. స్మార్ట్ సిటీ అనేది మనం ఏమనుకుంటామంటే వరంగల్ స్మార్ట్ సిటీలో సెలెక్ట్ అయింది కదంటే స్మార్ట్ అంటే ఇట్లే ఉండాలంటే దాంట్లో విధి విధానాలు ఏమంటాయి, ఒక సెలెక్టెడ్ ఒక 4-5 డివిజన్లు పరిమితి తీసుకొని అందులో 8,000 5,000 గృహాల 10,000 గృహాలు ఆ పరిమితమైనటువంటి ఏరియానే స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కూడా స్మార్ట్ సిటీ నిధులతో ఇప్పుడు మెయిన్ రోడ్ను ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు, ఏదైతే హైవేలకు చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నటువంటి ఏదైతే బ్యూటిఫికేషన్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, స్మార్ట్ సిటీ అనే కాకుండా కూడా వారితోనూ కూడా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో కూడా చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
సెంట్రల్ నుంచి కూడా ఆ పత్రికలకు ముఖంగా కావచ్చు మీడియా ముఖంగా ఈరోజు ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నాం కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఈరోజు లెక్కలు తీస్తే నీకు మనకు ఇప్పుడు అమృతలో కావచ్చు లేకపోతే స్మార్ట్ సిటీలో కావచ్చు ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలలో వాళ్ళు చెప్పేది లెక్కలు ఒకటి ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బడ్జెట్కి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో చాలా లోపం ఉంది. వారు కనుక ఈరోజు రాష్ట్రాల వాట కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మూలధనాన్ని మనం సెంట్రల్కు కేటాయించినప్పుడు మనం కట్టినప్పుడు వాళ్ళు అనుకున్న రీతిలో కనుక ఈ వరంగల్ మహానగరాభివృద్ధికి వరంగల్ పట్టణానికి కూడా వాళ్ళు కనుక నిధులు వెచ్చించినట్లయితే స్టేట్ గవర్నమెంట్ 100% ఇన్వాల్వ్ అయ్యి కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ స్మార్ట్ సిటీ ఏదైతే అమృత్ ఇతరత్ర ఏ పథకాలైనా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు ఇస్తలేదని చెప్పేసి కూడా మా ఆలోచన. మరి మీ ప్రాంతంలో ఆహ్లాదభరితంగా గడపడానికి వాకింగ్ ట్రాక్స్, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలు ఇవేమన్నా ఉన్నాయండి? 100% ఉన్నాయి సార్. గతంలో ఇదంతా కూడా అప్రూవ్డ్ లేవర్స్ తర్వాత నాన్ లేవర్స్ చేసిన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వెంచర్స్ ఉన్నా కూడా ఆ పార్కులు అన్నింటినీ కూడా నేను వచ్చేలోపు అప్పటి వరకు అన్యాక్రాంతమైన వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ కూడా గుర్తించి రికవరీ చేసి ఎక్కడికక్కడ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ పెట్టి హరితారంలో చెట్లు నాటడం కావచ్చు ఆ చెట్లకు నీళ్ళు కోసం అని చెప్పి ట్యాంకర్ల ద్వారా నీరు వేయడం కావచ్చు ఇట్లా చేస్తూ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పేసి కూడా 2-3 చోట్ల పెట్టడం జరిగింది. ఇంకా మా ఏదైతే నా డివిజన్ ప్రజలకు రేపు రాబోయేటువంటి కాలంలో మంచి శుభవార్త ఏంటంటే ఇంకొక 2-3 రోజులలో కేటీఆర్ గారి చేతుల మీదుగా దాదాపు 96 ఎకరాలలో ఆక్సిజన్ పార్క్ నిర్మిస్తూ ఉన్నారు. అది కూడా మా 34 డివిజన్ రాంపూర్కి వేస్తుంది కనుక అందులో కూడా పెద్ద ఎత్తున వాకింగ్ ట్రాక్ ఈరోజు మియావాకి ప్లాంటేషన్ రెడీమేడ్ అడవుల జర్మనీ చెప్పంటే ఆ తరహాలో మియావాకి ప్లాంటేషన్ కావచ్చు ఇతరత్ర అన్ని హంగులతోని కూడా ఉద్యానవనాలు. ఒక్కసారి మీరు బాపూజీనగర్ జంక్షన్ నుంచి రాంపూర్ లాస్ట్ ఏదైతే సిటీ గేట్ వే ఆఫ్ వరంగల్ అనుకుంటా ఉన్నాం రింగ్ రోడ్ వరకు కనుక చూసినట్లయితే ఇక్కడ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా అప్పుడు మేము గెలిచిన తర్వాత ఫస్ట్ మొక్క పెట్టినటువంటి వ్యక్తిని నేనే. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఒక ఫీట్ ఉన్నటువంటి మొక్క ఈరోజు దాదాపు 15-20 ఫీట్లకు పోయింది కొన్ని వేల మొక్కలను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆక్సిజన్ అందుకుంటూ ఉన్నారు. ఇంకా మరిన్ని కూడా మొక్కలు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మేము పార్కులలోనే కాకుండా ప్రతి వర్షాకాలంలో కూడా ఇంటింటికి తిరిగి కూడా ఇంటికి 4 మొక్కలు అంటే ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు కాదు ముందే మీ ఇంటికి జామ చెట్లు అవసరమా వేప చెట్టు అవసరమా రావి చెట్టు అవసరమా నేరేడు చెట్టు అవసరమని అట్లా మేము ప్రియారిటీ బేస్లో ఏ ఇంటికి ఏం అవసరం అని చెప్పేసి కూడా సెల్ఫ్ ఎమెంట్ గ్రూప్స్ కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు శానిటేషన్ సిబ్బందితో కూడా ఇంటింటికి సరఫరా చేసి మొక్కలు కూడా పంపిణీ చేయడం జరిగింది. లోపం ఎక్కడ జరుగుతూ ఉందంటే మొక్కలు పెట్టడం ఎంత బాధ్యతో సంరక్షించడం కూడా అంతే బాధ్యత కాబట్టి పెట్టినంత మాత్రాన వాటిని సంరక్షించడంలో 100% విఫలం చెందుతూ ఉన్నారు కనుక రాబోయేటువంటి తరాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇకనైనా కూడా కేసీఆర్ గారి స్ఫూర్తితోని హరితారంలో భాగంగా అందరం భాగస్వామ్యమే సక్సెస్ అయితే బాగుంటుందని కూడా నా ఆలోచన. మనకి ఇంకొక 5-6 నెలల్లో వరంగల్ మహానగరపాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు చెప్పారు నేను 70-75% సక్సెస్ అయ్యాను అని చెప్పేసి మిగిలిన 25 కాకపోవడానికి కారణం ఏంటంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సహజంగానే ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిలు ఏమన్నా పనిచేసి ప్రగతి ఆగింది అనుకుంటున్నారా లేదన్నా మరి ఏదన్నా కారణాల? ఒత్తిడి ఏం లేదండి. ఫ్రీడమ్ బ్రహ్మాండమైనటువంటి ఫ్రీడమ్ అంటే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఈ 3 ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని కనుక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని కాదు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి వ్యక్తులు దాదాపు 100-150 కేసులు పెట్టారు. అప్పటి ముఖ్యమంత్రిని అడ్డుకున్నటువంటి కేసులో రౌడ్ షీట్ ఓపెన్ చేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎమ్మెల్యేలతో మంత్రులతో అందరితో సాన్నిహిత్యం ఉంది. కాకపోతే నిధుల కొరత అనేది కంపల్సరీ ఇక్కడ ఉంది. కానీ అభివృద్ధి అనేది ఏం జరిగిందని అంటే ఈరోజు 60-100 సంవత్సరాల కాంచి ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇప్పుడు కొత్తగా అక్కడ రోడ్లు గతంలో 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు కూడా అక్కడ రోడ్డు లేనటువంటి పరిస్థితి అంటే వర్షంలో కొట్టుకపోవడము అది ఇది డ్యామేజ్ అయింది. అందుకే ఏ గల్లీకి పోయినా కూడా డ్రైనేజీ శిథిలావస్థ కావడం కావచ్చు రోడ్డు శిథిలావస్థ కావడం కావచ్చు ప్రజల నుంచి డిమాండ్ అనేది పెరిగింది. అట్లా 70% వరకే రీచ్ అయినామని చెప్పాను ఈ 6 నెలల కాలంలో కూడా. ఎందుకంటే నేను అనుకుంటా ఉన్నాను మేము సీఎం అష్యూరెన్స్లో కావచ్చు జనరల్ ఫండ్లో కావచ్చు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ గారి నిధుల నుంచి కూడా అసలు నా డివిజన్లో ఒక గల్లీ రోడ్డు అయితే కచ్చా అనేది మట్టి రోడ్డు అనేది అవపడకుండా ఉండాలనేటువంటి ప్రతిదీ సీసీ బీటీ మాయమే ఉండాలనే ఆలోచనతోనే మేము ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏదో డీటెయిల్ ప్రాపర్టీ ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే డిపిఆర్కు సంబంధించింది కూడా ప్రిపేర్ చేసుకొని ఏది ముందు ఏది వెనుక అని చెప్పేసి ఆ ప్రియారిటీ బేస్లో భాగంగానే కొన్ని రోడ్లు ఆగిపోయినాయి. మిగిలిన రోడ్లకు కూడా ఆల్రెడీ టెండర్లు అయిపోయి ఉన్నాయి. మా పదవి కాలం అయిపోయేలోపు 100% శంకుస్థాపనలు కాదు రోడ్లు వేసి ప్రారంభోత్సవాలు కూడా చేస్తాము మాకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది అనుకుంటాం. మీరు చేసినటువంటి కృషికి
ప్రతిఫలంగా మీకు మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చి మళ్ళీ ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి అంటే ప్రజలకు మీరు ఏమి మనవి చేసుకుంటారు, ఏం వినతి చేసుకుంటారు? తప్పకుండా అప్పుడు ఎలక్షన్ సందర్భంలో ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేర్చడంలో ఖచ్చితంగా ఏదైతే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా డివిజన్ ప్రజల ఫోన్ కాల్స్ కావచ్చు, ఇతరత్ర సమస్యల గురించి తిరుగుతాం. వేరే ఇతరత్ర వ్యాపారాలు అయినటువంటి వ్యక్తి కనుక నిత్యం ప్రజల మధ్య నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలదారు నుంచి వచ్చినాం కనుక ప్రజల సమస్యలు పరిష్కారధ్యేయంగా పనిచేసేటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆశీస్సులతోనైతే ఈరోజు 34వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించారో మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఇన్ని రోజులు మీ ప్రజాప్రతిగా నేను పనిచేయడం జరిగింది. అదే స్ఫూర్తితోనే అదే మీ ఆశీస్సులతోని కూడా మరొకసారి నేను చేసినటువంటి అభివృద్ధి పనులతోనే వాళ్ళే తీర్పిస్తారు కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఎందుకంటే ఈరోజు నాకు నేను 30 సంవత్సరాలు ఉన్నప్పుడు కార్పొరేటర్కైనా ఇప్పుడు 34 సంవత్సరాలు 35 సంవత్సరం నడుస్తా ఉంది. ఇంత చిన్న స్థాయిలో రాజకీయంగా వచ్చి మా తాత రాజకీయం కాదు మా నాన్న రాజకీయం కాదు మా వెనకేదో లక్షల ఆస్తులు కోట్ల ఆస్తులు ఉన్నాయనేది లేదు, 5 ఎకరాలు 10 ఎకరాలు లేదనేది లేదు. ఈ స్థాయిలో మా టీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశాన్ని ఇచ్చి ఒక విద్యార్థి యువకుని తీసుకొచ్చి ఈరోజు కార్పొరేటర్గా కూర్చుండబెట్టిందంటే నేనేం చేస్తా, ఇది నాకు తొలిమెట్టు. నేను ఇక్కడ మంచిగా పనిచేసే స్థాయికి పోవాలనే ఆలోచన ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మా పార్టీ ఆశీస్సులు మీలాంటి అందరి మేధావి వర్గం మీడియా సోదరులు అందరి ఆశీస్సులతోనే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వీళ్ళందరి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు కూడా అధిరోహిస్తానని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ఏం చెప్తా ఉందో కూడా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ ఉంటుంది కానీ మన సామాజిక బాధ్యతగా ఏం చేయాలనేది కూడా మనం చేసేటువంటి పరిస్థితుల్లో కొంత ఉన్నాం కనుక ఖచ్చితంగా మన పనులను మనం చేపించుకుంటూనే సామాజిక బాధ్యతగా మొక్కలు పెట్టడం కావచ్చు, ఈరోజు ప్లాస్టిక్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటి కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజల నుంచి కూడా భాగస్వామ్యం అవసరం. ఇంకొకటి కూడా ఈరోజు ప్రజలకు ఇక్కడ చూస్తే ఏం చేస్తూ ఉన్నారంటే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ ఒక గ్యాప్ ఏం జరిగిందనంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో వచ్చింది. గెలిచినటువంటి ప్రజాప్రతినిధికి సంబంధం లేకుండా కొన్ని లక్షల అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి అవి పెన్షన్స్ అయితేనేమి కళ్యాణ లక్ష్యం అయితేనేమి రైతు బంధు అయితేనేమి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి నుంచి సంబంధిత లబ్ధిదారుల దృష్టి పోయేసరికి కింది స్థాయిలో ఉన్నటువంటి కొంత ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఏంటంటే గ్యాప్ అనేది ఏర్పడడం వల్ల ఏదైతే అవ్వపడట్లేదు లేకపోతే కనబడట్లేదు ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ఆ గ్యాప్ ఉంది కనుక అట్లా ఏమనుకోవద్దు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాల సబ్బండ ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు కనుక మీ ఆశీస్సులు మా పార్టీ ఆశీస్సులతోని భవిష్యత్తులో ఇంకా మంచిగా పనిచేస్తాము, మీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా మా ప్రజానికానికి కోరుకుంటా ఉన్నాను. ఇది వరంగల్ మహానగరపాలక సంస్థలో 34వ డివిజన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ జోరిక రమేష్ గారి అంతరంగం. జోరిక రమేష్ గారు రాబోయేటటువంటి ఈ కొద్ది రోజుల్లోనే మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణం చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలు 100% పరిపూర్ణం చేస్తాననేటటువంటి విశ్వాసంతో వారు మనకు మాట్లాడడం జరిగింది. సో వారికంతా మంచే జరగాలని భవిష్యత్తులో వారు మరింత ఎత్తుకు రాణించాలని ఆకాంక్షిస్తూ మీకు అభినందనలు రమేష్ గారు. నమస్తే. నమస్తే.